రియల్ స్టార్ అండ్ డాన్సింగ్ క్వీన్ వీళ్ళ తనయులు ఇద్దరు కూడా ఇప్పుడు సాక్షి స్టూడియోస్ లో ఉన్నారు. కారణం ఏంటంటే వారిద్దరు కూడా తెరంగేట్రం, అంటే ఒకరు తెరపై ఒకరు తెర వెనకాల వాళ్ళు పరిచయం అవుతున్నారు సినీ పరిశ్రమకి. రాజ్దూత్ పై వచ్చేస్తారన్నమాట ఇద్దరు. అండ్ శాంతి గారు అందరికి సుపరిచితులు. రాజ్దూత్ మధ్యలో ఇద్దరు కూర్చుంటా. అవును, వీడు నడుపుతుంటే నేను మధ్యలో కూర్చుంటా, వాడు వెనక కూర్చుంటాడు, వాడు నడుపుతుంటే. సో ఇప్పుడు ట్రిబుల్స్ వెళ్తున్నారన్నమాట రాజ్దూత్ లో. ఏదైనా సరే, ఐ విల్ బి విత్ దెమ్. రైట్, యా, టిల్ ఐ డై ఐ విల్ బి విత్ దెమ్. హార్టి వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యు. శాంతి గారు ఎలా ఉన్నారు ఫస్ట్ చెప్పండి. ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కూడా చూసి చాలా సంతోషమైంది కదా. అవును, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. ఈవెన్ యు మీ అందరినీ కలిసి చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలుగా ఉన్నారు అప్పుడు. అప్పుడు పలకరించడం జరిగింది శ్రీహరి గారు. మీరు చికెన్ అని తిని. రైట్. సో మేఘాన్ష్ అండ్ శశాంక్, మ్యాగీ అండ్ బబ్బు ఇలాగే పిలుస్తారు ఇంట్లో. సో మేఘాన్ష్, రాజ్దూత్ సినిమా ఇస్ యువర్ ఫస్ట్ బ్రేక్, ఎలా ఎలా అనిపిస్తుంది కమింగ్ ఆన్ స్క్రీన్ బీయింగ్ సన్ ఆఫ్ అన్ యాక్టర్ లైక్ శ్రీహరి గారు, అఫ్ కోర్స్ శాంతి గారు ఆల్సో. ప్రెషర్ ఉందండి చాలా, అందరూ ఎక్స్పెక్టేషన్ చాలా పెంచేసుకుంటున్నారు. అది తగ్గించుకొని ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాకి వెళ్తే బెటర్. అండ్ సపోర్ట్ చాలా వచ్చిందండి, డాడీ ఫ్యాన్స్ నుంచి కానీ, మమ్మీ నుంచి కానీ, సో మచ్ లవ్ వచ్చింది చాలా. వెరీ హార్ట్ వార్మింగ్, వెరీ హార్ట్ వార్మింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత. వాట్ కైండ్ ఆఫ్ రోల్, ఎలాంటి రోల్ చేశారు? చేసావు చిన్న పిల్లడే కాబట్టి. యా యా, యు ఆర్ జస్ట్ 18. సో అరే 18, జస్ట్ 18. ఇప్పుడు ఇందాక బ్రేక్ లో చెప్పినట్టు 22 ఒప్పుకోట్లేదు. 18 ఇయర్స్ ఓల్డ్. యా రైట్. అల్లర్ క్యారెక్టర్ అండి, ఒక బాయ్ నెక్స్ట్ డోర్ టైప్. యా, అంటే జనరల్ గా ఇంట్లో అల్లరి చేస్తాను, సినిమాలో కూడా అల్లరి చేస్తాను, అలాంటి అల్లరి. యా. శాంతి గారు, మీరు మేఘాన్షి లాంచ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి, ఇలా లాంచ్ చేయాలి అలా, అమ్మలకి తప్పకుండా ఉంటుందా అలాంటి టెన్షన్? అలా అనుకున్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి, బై బర్త్ వచ్చి సినిమానే వాళ్ళది. నేను వాళ్ళ నాన్నని మిస్ చేస్తే తీసుకెళ్ళిపోతాను, లొకేషన్ తీసుకెళ్ళిపోతాను, అవుట్డోర్ వెళ్తే వాళ్ళని తీసుకెళ్ళిపోతాను. సో వాళ్ళకి తెలుసు, ఆ ప్రొడ్యూసర్ మెయిన్ వచ్చి ప్రొడ్యూసర్, వాళ్ళ పెయిన్, వాళ్ళ నొప్పి అది చెప్పాను వాళ్ళకి. అసలు యు షుడ్ నాట్ డిమాండ్, నాకు ఇక్కడి నుంచి కావాలి, ఇక్కడి నుంచి కావాలి, అది మాత్రం నేను చెప్పాను. అది తర్వాత గర్ల్స్ దగ్గర ఎప్పుడూ ఎట్లాగే ఉంటాను నేను, అమ్మాయిల దగ్గర జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండడం అంటే? అంటే లేదు, వాళ్ళు లవ్ చేస్తే నేను వద్దని చెప్పాను, దట్స్ దా విషయం. వాళ్ళకి ఎవరు వస్తున్నారో వాళ్ళే వస్తారు, అది ఒకటే అమ్మాయి ఉండాలి, అది ఒకటే చెప్పాను. ఫెయిత్ఫుల్ గా, కమిటెడ్ గా ఉండాలి. అవును, అదే ఓన్లీ వన్ గర్ల్, నాట్ చేంజింగ్. చేంజ్ చేసి చెప్పు తీసి కొడతా. ఓన్లీ వన్ గర్ల్, దే షుడ్ బి లైక్ దేర్ ఫాదర్. Father was always like that. Yeah, yeah. Of course. Yeah, of course. He was a one woman man. Still he is with me. He's still with me. Yeah. నా ఇద్దరు కొడుకులు అది ఒకటే చెప్తాను, అమ్మాయికి ద్రోహం చేయొద్దు. తర్వాత వచ్చి ప్రొడ్యూసర్ వచ్చి నష్టం పోకూడదు, వాళ్ళకి ఏంటి వేస్ట్ ఖర్చులు పెట్టకూడదు. చాలా జాగ్రత్త పడ్డావా మీకు? యా, అంటే ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు అండి, ప్రొడ్యూసర్ని అడగాలి మీరు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టలేదు. రైట్. శశాంక్, నీకు అనిపించలేదా నువ్వు తెర మీదకి రావాలని చెప్పి? ఎందుకంటే శ్రీహరి గారి జాడలు పోలికలు చాలానే. ఆయనకే పుట్టాను. ఇంట్రెస్ట్ ఎప్పుడు అనిపించలేదు, యాక్టింగ్ ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్. టెక్నికల్. అండ్ ఆల్రెడీ యు వర్క్డ్ ఇన్ ఫిల్మ్? లేదు, తమ్ముడు చేసి. తమ్ముడు వీడ భైరవుడు చేసింది. ఓ ఓకే ఓకే. సో ఇప్పుడు మరి ఎలా, హౌ డు యు ప్లాన్ టు టేక్ మీ కెరియర్ మీ ముందుకి? ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నాము నేను మా అన్న, అంటే ట్యూటోరియల్ చూసి. మీ అన్నయ్య పేరు చెప్పు. యోగానా అని మా కజిన్. ఆయనతో అదే అన్న అంటే తమ్ముడు కదా అని నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా ఒక నిమిషం. తమ్ముడు కొడుకులు ఇద్దరు. సో అన్నతో కలిసి వీడియోస్, యూట్యూబ్ వీడియోస్? వాట్ కైండ్, ఎలాంటి వీడియోలు? అంటే ఏది పడతా అండి, అంటే డైలాగ్స్ రాయడం ఫస్ట్, రైటింగ్ లో ఒక చిన్న స్కిట్ లాగా చేయడము, ఆ తర్వాత రెండు క్యారెక్టర్స్ పెట్టి చేయడం, ఆ తర్వాత ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ లాగా. బట్ ఆల్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యూమర్. యా, సంథింగ్ లైక్ దట్. యా. సో మేఘాన్ష్, నీ రోల్ గురించి చెప్పు, అల్లర్ క్యారెక్టర్ చెప్పావు, అంతకుముందు చెప్పలేదు. నీ కో స్టార్స్ ఎవరు, ఇంకెవరెవరు ప్రముఖులు ఉన్నారు, ఎలా అనిపించింది ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు స్క్రీన్ మీద? సో మూవీలో నేను సంజయ్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తానండి. అండ్ కమింగ్ టు అవర్ కో స్టార్స్, మా సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, సుదర్శన్ చెప్పరా, నక్షత్ర న్యూ కామర్, ప్రియాంక న్యూ కామర్, ఫార్మర్ మిస్ ఇండియా. ఇద్దరు హీరోయిన్లా అంటే ఒకళ్ళు
ఒకటి హీరోయిన్ ఇంకో ఆయమ మంచి క్యారెక్టర్ ఉంటుంది. అంటే హీరోయిన్ మంచి క్యారెక్టర్ కదా, ఓకే ఇద్దరు ఉన్నారు మొత్తానికి, ఇద్దరు నక్షత్ర ప్రియాంక, ప్రియాంక నక్షత్ర అండ్ ప్రియాంక, అండ్ ఫ్రెండ్ రోల్ వచ్చి సుదర్శన్ చేస్తున్నారు. నువ్వు ఇది చూసావా అంటే నాన్నది షేర్ ఖాన్ డైలాగ్ బట్టి పట్టావా లేదా? బట్టి అవి విని విని వచ్చేసాయి. నేను చెప్తే పాడైపోద్ది అండి. కొంచెం కొంచెం జస్ట్ మాకు జ్ఞాపకాలు, ఫ్యాన్స్ అందరు చూస్తున్నారు, ప్రేక్షకులు చూస్తారు. మగధీరా నుంచి ఇది ఫేమస్ డైలాగ్ ఉంది కదా, భైరవ, అదే భైరవ అది చెప్పు. కమ్ముకుంటున్నాయి కారు మొబ్బులు నిన్ను మింగేశాయని వెర్ర వీగుతున్నాయిరా, కానీ వాటికి తెలియదు నువ్వు ఉదయించే సూర్యుడు అని. ఈ రోజు అస్తమించొచ్చుగాక ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. అది అలా అలా పైకి ఏదో ట్రై చేశానండి, అంత రాలేదు. నేను అదే అందుకే నేను రాలని చెప్పాను, నేను లేకపోతే వాళ్ళు ఫ్రీగా ఉంటారు. మీరు ఉండాలి, మీరు సెంటర్ పాయింట్. అమ్మని బాగా చూసుకుంటున్నారా కరెక్ట్ గా? మమ్మీ మమ్మల్ని బాగా చూసుకుంటారు, మమ్మీ చూసుకుంటున్నారా? ఇద్దరికి మీ ఇద్దరికి వంటలు చేయడం సరిపోతుందని చెప్తున్నారు. అన్ని చేసిస్తున్నాను అంటే, అంటే సీ ఫుడ్ రాదు, చికెన్ మటన్ అది, తర్వాత నూడిల్స్. నేను ఒక ఒకరోజు ఒక్కొక్కసారి గో అండర్ ఏడ్చుకుని ఇట్లా కూర్చుని ఉంటాను. బాబా సినిమా చూస్తే ఇది చేస్తే వచ్చి తిన్నావని అడుగుతాడు. అడిగిన తర్వాత నాకు వద్దు అంటే ఏదైనా ఒక నూడిల్స్ కానీ ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి చేసి పెడతాడు, వచ్చి తినిపిస్తాడు నాకు. అండ్ హీ విల్ గెట్ ఐ లైక్ బయట ఫుడ్ ఏది ఇష్టం ఉందో ఈ విల్ ఆర్డర్ ఫర్ దట్. నా ఫ్రూట్స్ వాడికి తెలుసు, నేను ఏం ఫ్రూట్స్ తింటానని తెలుసు. సో ఆ ఫ్రూట్స్ స్వీట్స్ నాకు నేను ఎక్కువ తినను, బట్ వాడికి తెలుసు ఏ స్వీట్ ఇష్టం. ఇద్దరికి తెలుసు, ఇద్దరు ఇద్దరు బయటికి వెళ్తే, వీడు బయటికి వెళ్తే రాత్రి వచ్చినప్పుడు నాకు ఒక ఇంత వస్తుంది, నేను ఒక నల్ల తినాలేది, వీడు అంతే, వీడు బయటికి వెళ్తే అంతే ఇంత తీసుకుని వస్తాడు. నేను చెప్పనప్ప నేను ఒక్క ఇడ్లీ తింటాను, టు బి ఫ్రాంక్ హోటల్ ఇడ్లీ అంటే ఒక్క ఇడ్లీ కంటే ఐ కాంట్ హ్యావ్ మోర్ దాన్ దాట్. ఇంటి ఇడ్లీ అంటే రెండు ఇడ్లీ తినొచ్చు, హోటల్ ఇడ్లీ ఒక్క ఇడ్లీ తింటాను. ఇంత తీసుకొచ్చి పెడతారు మొత్తం అని ఇన్ దట్ వే. అమ్మ వంట బాగుంటుందా? ఇప్పుడే చెప్పారమ్మా అంత దొంగ మంచిగుంటుంది. మీ భాషలు భలే ఉన్నాయి అంటే, మీరు చక్కగా ఎక్కడ పెరిగారు, బట్ తమిళ పేసి ఇంకా రెండు పేరు తమిళ, రెండు పేరు మూడు పేరు తమిళ, నింగ తమిళ పేసి ఇంకా మీరు ఎప్పుడు తమిళ మాట్లాడేవారు ఇదివరకు కూడా? వీళ్ళిద్దరు కూడా తమిళ ఎలా వచ్చింది? అరే ఐ యామ్ బోర్న్ అండ్ బోర్డర్ అండ్ బట్ ఇంట్లో ఐ స్పీక్ టు మమ్మీ మాత్రం తమిళలోనే మాట్లాడతాను. ఇక్కడ అంటే తమిళలో తిడుతుంది, ఎవరైనా తెలుగులో తిడుతుంది, తిడితే తమిళ తిడతారు, బూతులు వదిలేదు ఇప్పుడు కొద్దిగానే. సో రాజ్ ఈవెన్ మై ఫ్యామిలీ లైక్ అరుణ్ ప్రసన్న మా చెల్లి వాళ్ళు మా ఇంటి వాళ్ళు వస్తుంటే కీర్తిగా జయరామ్ వాళ్ళందరూ వస్తే వాళ్ళు తమిళనే మాట్లాడతారు, లేకపోతే ఇంగ్లీష్, వాళ్ళకి తెలుగు రాదు అంత రాదు. సో అమ్మాయిలకి ఢిల్లీ అంటే ఏంటి నాకు మీనింగ్? ఢిల్లీ స్టేట్ మా, ఢిల్లీ 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 అమ్మాయిలు ఢిల్లీ అంటే ఏంటి అంటే అక్కడ యూజువల్లీ క్రైమ్ రేట్ ఎక్కువ, సేఫ్టీ ఉండదని అంటుంటారు కదా, నిర్భయ లాంటి సంఘటన జరిగాయని అంటూ ఉంటారు, అది ఒక పాపులర్ ఒక బిలీఫ్ దట్. బట్ అంటే అబ్బాయిలకి పెళ్లి సేఫ్ కాదేమిటో దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి తప్పకుండా. కానీ డైరెక్టర్ అడగాలి, డైరెక్టర్ అడగాలి. కానీ నీ నడక అంతా కూడా ఫుల్ గా మార్చేసావు మేఘాంశ్ అందులో ఫుల్ గా, అంటే కొంచెం మొత్తం స్టైలిష్ గా, బయట చాలా సింపుల్ గా బుద్ధిమంతుడు, ఎంసెట్ ర్యాంకర్ టాపర్ లా ఉన్నావు. అది మన ముందు మాత్రం ఫుల్ యాక్టింగ్ లో, ఓ ఇక్కడే యాక్టింగ్, అదే రియలా? ఓకే ఓకే, ఎందుకు ఇప్పుడు బండిలో కూర్చున్నప్పుడు తిరుగుతూనే వస్తాడన్నా చెప్పి వచ్చేటప్పుడు చెప్పాడు అమ్మా నా గురించి కదమ్మా, వీడు చెప్పాడు వాడు చెప్పాడు. సో ఆబ్వియస్లీ ఐ మీన్ నాన్నని మిస్ చేస్తారా అని అడగడం చాలా ఇట్స్ అ వెరీ, అసలు ఆ క్వశ్చన్ కూడా అడగాల్సిన పని కాదు, బట్ నాన్నని మిస్ చేస్తే ఏం చేస్తారు, వాట్ యూ డూ అంటే, బికాస్ అమ్మ
బాధపడి కంటి తడి పెడతారని చెప్పారు సినిమా, బావ సినిమా చూస్తే నేను తట్టుకోలేను అని చెప్పి చెప్పారు ఇప్పుడే. సో సినిమాలు చూస్తూ ఉంటాం, ఆబ్వియస్గా మేము కూడా, నేను రూమ్లో లాక్ వేసేసుకుంటాను నన్ను ఎప్పుడైనా బాగా మిస్ అయినప్పుడు. యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను, అవి అండ్ మీ ఫ్యామిలీ పిక్చర్స్ అవన్నీ మావి, రీలివింగ్ ద మెమరీస్ అంటాడ్. అందులో మీ కుటుంబం తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయం, మీరందరూ ఎంత క్లోజ్ నిట్గా, అమ్మ వల్ల ఇదంతా, ఆఫ్కోర్స్ నాన్న వల్ల కూడా, బట్ అమ్మ ఎప్పుడు గల 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 అని మాట్లాడుతూ అందరినీ కలుపుకుపోతూ, అసలు బౌండరీస్ గోడలు లైన్స్ కూడా ఉండవు అమ్మకి మాట్లాడేటప్పుడు ఎవరితో అయినా. మీరందరూ కూడా అలా ఉంటారన్న విషయం అప్పటి నుంచి తెలుసు అందరికీ. శాంతి గారు కరెక్టేనా? వాట్ ఇస్ ద ఫాండెస్ట్ మెమరీ, మంచి మెమరీస్ మాట్లాడదాం నాన్నగారి గురించి, బికాజ్ హిస్ నౌ వాచింగ్. అంటే నా కొడుకు ఇప్పుడు తెరపైకి వచ్చాడని ఒక గర్వంతో పై నుంచి చూస్తారా, యు ఫీల్ దట్ నో? yes yes అండి. మెమరీస్ అంటే ఎవ్రీ డే అట్ డిన్నర్ అండి, ఏదో ఒక కాన్వర్సేషన్ ఉంటుంది మాకు, చెప్తూ ఉంటారు ఆయన స్టోరీస్ కూడా. సో ఆఫ్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత దెన్ యు సిట్ విత్ దీస్ గైస్ అండ్ దేర్ ఫ్రెండ్స్. ఫ్రైడే వచ్చేస్తారు నైట్ అండ్ సండే వచ్చి సేమ్ స్కూల్ కాబట్టి మార్నింగ్ యూనిఫామ్ తీసుకుని వచ్చేస్తారు, మన ఇంటి నుంచి తీసుకుని. సో దట్ 3 డేస్ దే విల్ బి ఇన్ మై హౌస్. సో వాళ్ళందరూ పోయిన తర్వాత వచ్చి డాన్స్ చేయమని చెప్తారు, ఫుల్ అందరు డాన్స్. వాడు నిఖిల్ బాగా చేస్తారు కదా, వాడు నిఖిల్ అని వాడు నౌ ఈస్ డూయింగ్ ఇన్ డాక్టర్లో డాక్టరేట్, వాడు ఒక్కొక్క రోహిత్ వినయ్ చెప్పాలంటే ఇంతమంది పిల్లలు ఉంటారు నా ఇంట్లో, అంటే వీళ్ళందరూ బయట ఎంజాయ్ చేస్తుంటారు, నేను వంట చేసి పెడుతుంటారు అందరికి, వంట చేసి బేసిన్ లేస్తుంది కలిపి అందరికి ముద్దలు పెడతారు, ముద్దలు పెట్టే సిస్టమ్ ఇంకా కొనసాగిస్తున్నారు అన్నమాట. ఇంత పెడతారా అండి? ఇంత ముద్దలు, ఏ ముద్దలు, పచ్చడన్నమా లేకపోతే? నేను పెట్టినా ఇప్పుడు దాకా అసలు తినరు. దే విల్ గివ్ ద మెను బిఫోర్ డే, దే విల్ గివ్ ద మెను, అమ్మ రేపు పొద్దున ఇది కావాలి, మధ్యాహ్నం లంచ్కి ఇది కావాలి, డిన్నర్ కి ఇది కావాలి, లేకపోతే ఆర్డర్ చేసుకుని తినేస్తారు. నేను చేసింది ఇప్పుడు పొద్దున చికెన్ కడిగేసి పెట్టేసి వచ్చాను, వీడు చెప్పలేదు వీడు చెప్పలేదు, జిమ్కి వెళ్ళిపోతున్నారు పొద్దున, సో చెప్పలేదు, ఇంకేం వండలేదు. ఇప్పుడు ఏముంది అయితే టేక్ అవుట్ ఈట్ అవుట్, అది దే వన్ గో అవుట్, దే వన్ గో అవుట్ మచ్ దే విల్ ఆర్డర్, దే విల్ ఆర్డర్ అండ్ దే విల్ గెట్ ఇట్ హోమ్ అండ్ హావ్. బయటికి అంత ఎక్కువ పంపించలే. సో సో శ్రీహరి గారు ఎప్పుడు తన స్టంట్స్ తనే చేసేవారు, చాలా రిస్క్ తీసుకునేవారని అందరికీ తెలిసిన విషయం. సో పిల్లలు విషయంలో మీరు జాగ్రత్త పడతారా, ఎప్పుడు చెప్తుంటారా వద్దు చేయమని? బయటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో మనకేం తెలుసు, తెర మీద మా షూటింగ్ అప్పుడు బైక్ కి రోప్స్ కట్టామండి ఒక షార్ట్ కోసం, అది షార్ట్ దగ్గర దగ్గర ఒక 1 అవర్ పట్టింది ఆ షార్ట్ కంప్లీట్ చేయడానికి. ఆ 1 అవర్ మమ్మీ కిందనే కూర్చొని ఇట్లానే చూస్తుంది, ఏం కాదు కదా ఏం కాదు కదా అని అందరు టెన్షన్ పెడుతూ, మామూలు పారనాయిడ్ అవ్వదు అలాంటివి. ఎంత హైట్ అంటే దానికి ఒక 2 రోప్ పెట్టారు, ఇది పెట్టారు, వీడేసి దాని మీద కూర్చొని నేను ఐ స్టార్ట్ క్రయింగ్, సడన్ క్రయింగ్. అది ఏదైనా కొంచెం కట్ అయ్యి కింద పడింది అనుకోండి, నేను ఆల్రెడీ ఒక ఆయన పోగొట్టుకున్నాను, నాకు మొత్తం కూర్చొని ఇట్లా ఏడుస్తున్నావు నన్ను, ఆ షార్ట్ అయ్యేదాకా ఆ ఒక్క షార్ట్ చూశాను. దించిన తర్వాత నేను డైరెక్టర్ పిలిచి తిట్టాను, డూపు వేసి వేసి ఉండొచ్చు కదా, ఎందుకంటే లేదమ్మా ఆయన రియల్ స్టార్ కొడుకు, ఈ హ్యాస్ టు డూ ఇట్లా రిస్కీ అంత పెట్టవద్దు. అంటే కింద కూడా బెడ్స్ కూడా ఏం లేదు, అదే అప్పుడు అప్పట్లో బెడ్స్ వేసేవారు కదా, కానీ లేదు, ఇది మెట్లు, మెట్లు పడితే 3 కెమెరాలు పెట్టారు, సో దే కాన్ పుట్ ద బెడ్స్. నా ఇంట్లోనే, నా దగ్గర మన ఇంట్లో సేఫ్ సైడ్ బెడ్స్ అన్ని నా ఇంట్లోనే ఉంది, బట్ అది వచ్చి చిన్న చిన్న మెట్లు ఉంటుంది, ఏదో ఒక టెంపుల్, అది పైనుంచి వచ్చి అదే ఫ్లయింగ్ షాట్ ఏదో ఒకటి ఉంటుంది. అమ్మా చచ్చిపోయాను, ఒక 2-3 రోజులు అన్నం తినలేదు నేను. నేను చెప్పాను మేఘాంక్ష్ నీకు ఎంతగా ఈ వయసులో ఎందుకు అంత రిస్క్ అని చెప్పి, అది వచ్చి. సో మరి యాక్టింగ్ వైపు వచ్చేసారు ఇద్దరు,
సీరియస్ యాక్టింగ్ అంటే ఆఫ్ కోర్స్ యూ కమ్ వాంట్ గెట్ ఇన్ టు ద టెక్నికల్ సైడ్, వాట్ అబౌట్ చదువు విషయం ఏం చేశారు? వావ్ థర్డ్ ఇయర్ అవుతుందండి నాది, తింది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ దెబ్బలు పడుతుంది రాస్తాయి, సెకండ్ ఇయర్ కూడా రాయలేదు వాడు. థర్డ్ ఇయర్ లో యాక్టింగ్ లోకి వచ్చావు అంటే యు వాంట్ టు టేక్ దిస్ మోర్ సీరియస్లీ? Yes, yes. ఇండస్ట్రీలో ఛాలెంజెస్ తెలుసు కదా, హౌ డు యు ఫీల్? అంటే ఎప్పుడైనా ప్రెషర్ ఫీల్ అవుతావా? ప్రెషర్ ఎప్పుడు ఉంటుందా అండి, ఆడియన్స్ ఎలా తీసుకుంటారో ఎప్పుడు తెలియదు, వాళ్ళు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా పెంచేసుకుంటున్నారు. ఏమంటారు నాన్న ఫ్యాన్స్ అందరూ వచ్చి నాన్నలాగా మంచి యాక్టర్ అవ్వాలి, నాన్నలాగా పర్ఫార్మెన్స్ చేయాలి, నాన్నలాగా ఫైట్ చేయాలి, నాన్నలాగా డైలాగ్స్ చెప్పాలి, నాన్నలా డాన్స్ చేయాలి, అమ్మలా డాన్స్ చేయాలి, అది ఉంది. డాన్స్ ఎవరు బాగా చేస్తారు ఇద్దరులో? మీరు అన్నారు కదా నాది వచ్చేసింది మొన్న సమ్మర్ పార్టీ, మీరైతే మొన్న దొరికారు నాకు. హి వాస్ డాన్సింగ్ విత్ దేర్. ఒకసారి చేత్తో ఇలా చేసి చూపించావా? ఇలా మీరు చేస్తారా? నేను ఆల్రెడీ చూపించేసాను కదా. కాదు అది ఆఫ్ రికార్డ్ చూపించాను, ఆన్ రికార్డ్ చూపించాను. లేదు అబార్డ్ చేసి నేను వచ్చి నేను చేస్తాను. హలో నువ్వే యాక్టర్ లేకపోతే నేను వస్తాను అంతే. ఏది ఎట్లా చేస్తావు? ఎలా ఎలా వస్తుంది ఇలా అండి అంతే. నేర్చుకున్నావా డాన్స్ లెసన్స్ తీసుకున్నావా? ఇంట్లో అంత పెద్ద టీచర్ ని పెట్టుకొని లెసన్స్ కి వెళ్తే. శాంతి గారు మీరు యాక్చువల్లీ మీరు క్లాసికల్ డాన్సర్ బాగా అభ్యసించారు కదా, క్లాసికల్ లేదా? మనకి డాన్సే రాదు అది, ఎవరు తెలియదు, నేను ఎంత చెప్పినా ఎవరు నమ్మట్లేదు. ఎవరు అంటే నోబడి కెన్ బిలీవ్ మీరు అంత డాన్సింగ్ స్టార్ గా అంత పాపులర్ అయ్యారు. అది దేవుడు ఇచ్చిన వరం అది. ఇప్పటికీ హౌ డు యు ఫీల్? ఐ యామ్ సేజ్ అని అదే ఫుడ్ పెట్టింది కదా అందుకని. సో ఈజీగా వచ్చేది గ్రేస్ అది. అది వచ్చి అది మా నాన్న దగ్గర నుంచి వచ్చింది ఆ గ్రేస్. డాన్స్ వచ్చి ఉండాలని చెప్తుంటే అది చెప్పాలి, బట్ డాన్స్ కోరియోగ్రాఫర్స్ ఐ షుడ్ థ్యాంక్ఫుల్. నాకు డాన్స్ రాదు కదా, నన్ను తిట్టరు బయట వేరే ఎవరైనా తిట్టుంటారు. సో ఇన్ దట్ వే ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ కొరియోగ్రాఫర్స్. సో మెగాన్ షిందులో నీకు డాన్స్ స్టెప్స్ ఉన్నాయా బాగా? ఒక సాంగ్ అండి, ఒక సాంగ్ ఉన్నాయి, ఒక డాన్స్ నంబర్ ఉంది, ఒక డాన్స్ నంబర్. ఐటమ్ నంబరా? ఇప్పుడు అన్ని ఐటమ్ నంబర్స్ అని ఎక్కువ పాపులర్ అయ్యాయి కదా, నేను చెప్పాను ఐటమ్ నంబర్ ఒకటి. ఆల్రెడీ 4 సాంగ్స్ అయిపోయింది, ఇంకొక ఐటమ్ సాంగ్ అని చెప్పారు. నేను చెప్పాను మేఘాంశ్ నేను చేశాను, మేఘాంశ్ తీసి మేఘాంశ్ అని అంటే అమ్మా నీకేం పిచ్చి అని అంటే వయసు ఏంటి ఏం తెలియదురా నాకు, కొన్ని కొంచెం పేరు ఉందిరా నీ పక్కన చేశాను రా అంటే ఒకటే అవుతున్నాడు వాడు. అప్పటికే ఇబ్బంది పడిపోతున్నాడు చాలా. అంటే ఇద్దరు చెప్తారా ఎలా ఏం డ్రెస్ చేసుకోవాలి ఎలా ఉండాలి అని చెప్తారా? అఫ్ కోర్స్ ఐ హావ్ టు. నా కలర్ నుంచి నేను వేసుకున్న బట్టల నుంచి నా హెయిర్ స్టైల్ నుంచి ఏది కొన్ని చెప్తున్నా ఇప్పుడు కాదు నార్మల్. See, still I'm young man. I should have... నాకేది అనిపిస్తే అదే వేసుకోవాలి. నేను సీరియస్ వేస్తాను, షార్ట్స్ వేస్తాను, బట్ ఇంట్లో ఓకే. బట్ వెన్ ఐ గో అవుట్లో దేసే ఇప్పుడు కూడా వేరే డ్రెస్ వేసుకుని ఉన్నాను. దే సెడ్ అమ్మ ఈ డ్రెస్ వద్దు మొన్న కొనుక్కున్నావు ఆ డ్రెస్ వేసుకుంటుంది. సో నవడేస్ వీళ్ళిద్దరు వచ్చి నాకు బట్టలు కొంటున్నారు. వాళ్ళే సెలెక్ట్ చేస్తారు బట్టలు, తను రాదు షాపింగ్కి. మీరు ఎలా తెలుస్తా అంటే అమ్మకి ఏం నచ్చుతుంది కలర్స్ అవి మరి? అండ్ నాకు నచ్చింది అమ్మకి నచ్చేస్తుంది నార్మల్గా. ఓహో, సో అలా అలా ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్. ఎక్కడ షాప్ చేస్తారు? ఎవ్రీవేర్. అక్కడ హెచ్ఎన్ఎం ఎక్కువ వెస్ట్ సైడ్ అని ఉంటుంది అక్కడ. నేనైతే ప్లాట్ఫామ్కి వెళ్తాను, నేను 100 రూపాయలకి కొంటాను ఇంకా కూడా. అంటే యా యా స్టిల్ ఆ రోజుల్లో యూస్ టు ఫీల్ యు నో బాగా. నేను అప్పుడు నేను వచ్చి అన్ని బ్రాండెడ్ అన్ని వేస్తాను, బట్ స్టిల్ I'll just go like, I don't, నేను చెప్తాను మరి వాళ్ళకి పేరు వచ్చేసింది అదే. సో ఐల్ గో ఫర్ ద రోడ్ సైడ్ షారణానికి వెళ్తాను. వీళ్ళ పిన్ని ఉంది ఒకటి, అశ్విని అని, వాళ్ళ బావ వాళ్ళ తమ్ముడు భార్య ఒకటి. మేమిద్దరు పొద్దున వెళ్ళిపోతాము, పోతే మొత్తం రోడ్ సైడ్ వెళ్తే నేను చూస్తాను అన్నీ తీసి నేను చెప్తాను, తను చెప్తాను అది ఎంత ఒక 300-400 ఉంటుంది. నేను దానికి చెప్తాను బెట్టి ఒక 100 రూపాయకి అడుగు పెట్టి అంటాను. అక్క 100 రూపాయలు ఎందుకు ఉండుకా 50 రూపాయకి అడుగుతారండి పోయి ఇంత ఎంత తీసుకుని వస్తాము.
యాక్చువల్లీ నేను ఒకసారి రెండుసారి మూడుసారి వేస్తాను, దాని తర్వాత మళ్ళీ తీసేస్తారు, తీసేస్తాను. సో ఐ గో ఫర్ ఇది. వీడు మొన్న వెళ్ళి ఒక టాప్ తీసుకొచ్చాడు పెద్దోడు, 4,000 రూపాయలకి ఒక టాప్ తీసుకొచ్చాడు. ఐ సెడ్ బబ్బు 4,000కి నేను 40 టాప్స్ కొని ఉంటాను. Oh, he got you that ring? Yes. With what? ఎప్పుడు అంటే మదర్స్ డే కదా? No. You know, I got it for my birthday. బా వచ్చా డబ్బులు మేఘాంష్? అంత ఏం ఇవ్వలేదు. బట్ ఏదో ఇచ్చిన దానిలో ఇచ్చావు. అమ్మకి రింగ్ కొని పెట్టావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ డైమండ్ రింగ్. మనసు, హీ హాస్ హార్ట్ ఆఫ్ అ డైమండ్. రైట్, వండర్ఫుల్. యాక్చువల్లీ చిన్న బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత రాజ్దూత్ కబుర్లు ఇంకొన్ని. ఓకే, యూ హావ్ టు టెల్ అస్ అబౌట్ ద మూవీ. వాట్ ఈస్ ఎక్సైటింగ్ ఇన్ దిస్ మూవీ? ఇన్ని సినిమాలు వస్తున్నాయి. కనెక్షన్. ఓకే రైట్, ఓకే రైట్. చిన్న విరామం తర్వాత రాజ్దూత్ విశేషాలు కంటిన్యూ అవుతాయి. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్. రియల్ స్టార్ అండ్ డాన్సింగ్ స్టార్ వీరి ఇరువురి తనయులు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. అమ్మతో పాటు వచ్చారనమాట. అమ్మ అంటే ఎవరో కాదు, శ్రీహరి గారి శ్రీమతి గారిగా, అలాగే డిస్కో శాంతిగా అప్పుడు బాగా ప్రసిద్ధి చెందారు. బట్ శాంతి గారుగా మనందరికీ, శ్రీమతి శాంతి గారుగా, ఇద్దరు బంగారం లాంటి కొడుకులకి అమ్మగా, అలాగే శ్రీహరి గారి సతీమణిగా మనందరికీ తర్వాత సుపరిచితులు అయ్యారు. గలగలగలగల మాట్లాడతారు అండ్ ఎప్పుడు ఇంతలో నవ్వు వచ్చేస్తుంది, ఇంతలో కంటతడి పెట్టేస్తారు. అంత ఎమోషనల్గా తన ప్రయాణాన్ని పంచుకుంటున్నారు, పిల్లల ప్రయాణాన్ని కూడా పంచుకుంటున్నారు. అంతపాటు రాజ్దూత్ సినిమాలో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు చిన్న కుర్రాడు మేఘాంష్. 18 ఏళ్ల మేఘాంష్ ఇప్పుడు రాజ్దూత్ లో మాత్రం మేఘాంష్. మేఘాంష్ అంటే మేఘన్ లోని అంశం, అంతేనా? లేదు, వీడు వచ్చి చంద్రుడు, సన్, వాడు వీడు చంద్రుడు, వాడు సూర్యుడు, సూర్యుడు వాడు చంద్రుడు. అంటే దట్ మీనింగ్. ఓ, మీనింగ్ ఇస్ మేఘాంష్ అంటే సన్, అండ్ యువర్ మూన్. సో సూర్యచంద్రుడు ఇద్దరు ఉన్నారు పక్కన మీకు. అసలు ఏంటి, అసలు అసలు ఏ విధమైన దిగులు అవసరం లేదు. బట్ అఫ్ కోర్స్ బట్ ఏదైనా నాన్నని మిస్ అవ్వడం చాలా సహజం. ఇప్పుడు పైనుంచి నాన్న దీవిస్తున్నారు ఇద్దరిని. సో నీ ఆస్పిరేషన్స్ ఏంటి మేఘాంష్, చెప్పు. నాన్నలాగా అవ్వడం అండి, అంతే. కష్టపడే తత్వం బాగా ఉందా నీలో? కష్టపడాలి. నాన్న చాలా కష్టపడ్డారని, హి వాస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ మ్యాన్ ఆఫ్ హార్ట్ ఆఫ్ గోల్డ్ అని అనేవారు అందరూ. అండ్ హిస్ లైఫ్ స్టోరీ ఇస్ ఓన్లీ అన్ ఇన్స్పిరేషన్ అండి. ఒక మెకానిక్ షెడ్ నుంచి ఒక స్టార్ అవ్వడం, అది మేము కూడా అలా ఆయన ఫుట్ స్టెప్స్ లోనే నడుస్తూ మాకు ఒక కష్టపడడానికి అది ఇవ్వలేదు మాకు. ఒక పేమెంట్ లాగా వేస్తారు మమ్మీ డాడీ ఇద్దరు కలిసి. సో లాంచ్ స్మూత్ గానే అయిపోయింది. నెక్స్ట్ సినిమా చాలా కష్టపడాల్సిందే. ఇంకా సినిమాలు ఏమైనా సైన్ చేసావా? విన్నానండి. ఇంకా ఇవి స్టోరీస్ వింటున్నావు? ఎలాంటి స్టోరీస్ తో అప్రోచ్ అవుతున్నారు మామూలుగా? కొంతమంది లవ్ తో వస్తున్నారు, కొంతమంది థ్రిల్లర్ తో వస్తున్నారు, కొంతమంది ఫ్యామిలీ దాంతో వస్తున్నారు. శాంతి గారు, మీరు కూడా ఒక యాక్టర్ గా, ఒక సీనియర్ యాక్టర్ గా, మీ అబ్బాయిలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. మేఘాంష్ లో నేను డైలాగ్ అంటారా, లేకపోతే ప్రెసెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ అంటారు, అదంటారా? స్క్రీన్ ఇంకా నేను చూడలేదు, బట్ దే బోత్ యాస్ మై సన్స్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ మై కిడ్స్ బికాస్ స్టిల్ వాళ్ళకు వయసు అయిపోయింది. అంటే కొంచెం పెద్ద, ఇప్పటికీ నా మాట వింటారు, తెలుస్తుంది ఎంత బంగారంలా చూసుకుంటారు మిమ్మల్ని. ఏదంటే చెప్తే, ఇఫ్ ఐ సే అప్ప యు డోంట్, ఐ యూస్ టు కాల్ దెమ్ అప్ప, అప్ప యు డోంట్ దిస్ అంటే దే విల్ నాట్ డు దట్. అండ్ వాట్ అబౌట్ యు శశాంక్, నీ ఆస్పిరేషన్స్ ఏంటి? ఆస్పిరేషన్స్ అంటే బట్కి అంత వైక్వేం ఆలోచించలేదు. ఫస్ట్ ఏమో డాడీ పేరు ఏం చెడగొట్టకుండా కొంచెం, అంటే ఇండస్ట్రీలో ఏదైనా కొత్తగా తీసుకురావాలి, కొత్త స్క్రిప్ట్స్, కొత్త ఇమేజెస్ లాగా. ఫ్యాన్స్ అందరూ ఏమైనా ఎట్లా అప్రోచ్ అవుతుంటారు మీ ఇద్దరిని? సినిమా చేయమంటారు వాళ్ళైతే, యాక్టర్ అవ్వాలి వాళ్ళే గుర్తుపెట్టుకున్నారు చెప్పుకోవాలంటే. ఈ మధ్యలో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈడు లాంచ్ అయిన తర్వాత పొద్దున కూడా ఒక మనమే అమ్మ కదా, నేను ప్రశ్న అమ్మాయిలేము డ్రైవర్ తోటి వెళ్తుంటే ఒక 20 మంది ఉన్నారు. నేను చెప్పాను వాడు రాత్రి లేట్ అయింది, వాడు జిమ్ ఆఫీస్ కింద మీరు సాయంకాలం ఒక 4 o'clock 5 o'clock రండి అంటే భోజనం చేశారని అడిగాను. లేదు మేడం అన్నారు, తింటారా అన్నాను. అంటే నేను మళ్ళీ వంట చేయాలి,
చాలామంది ఉన్నారు. సెడ్ మేడం నేను బాబు గారిని కలవాలి అంటే సెడ్ ఓకే మీరు సాయంకాలం ఒక 5:00 రండి అని చెప్పి పంపించారు. అని వచ్చేదాకా వెయిట్ చేస్తుండే అండి చాలా షాక్డ్ అంతసేపు వెయిట్ చేశారని. అమేజింగ్ దట్స్ అంటే లెగసీ బాబా ఆశీర్వాదం ఆశీర్వాదం అదే. సో ఇప్పుడైతే జీవితం ఇలాగే అంటే యూ ప్లాన్ టు కంటిన్యూ టేకింగ్ థింగ్స్ ఫార్వర్డ్ లైక్ దిస్. రాజు సినిమాలోని హీరోయిన్ గురించి అమ్మ ఏదో చెప్పారు, ఏంటి కనెక్షన్ అని చెప్పి. కనెక్షన్ లేదు, ఇప్పుడే చెప్పారు కదా మీరు. మా అమ్మకి ఏ అమ్మాయితో మాట్లాడినా అట్లానే అనిపించేస్తుంది. నేను ఎప్పుడైనా తప్పుగా ఏదన్నా తప్పుగా ఎప్పుడైనా మాట్లాడానా? నేను చూశాను కదా ఒకసారి అమ్మాయిని ఇంటికి కూడా రమ్మని చెప్పాను. నాకేం లేదు బికాజ్ నవ డేస్ వచ్చి ఈ లవ్ గివ్ అంతా లేదు. అమ్మాయి అబ్బాయికి తేడా లేదు, సిగ్గుపడుతున్నాడు. నేను పోయాను, లొకేషన్ పోయాను, పోతే వీడు కొంచెం దూరం దూరం ఉన్నాడు. అమ్మాయి వచ్చి మాట్లాడుతూనే ఉంటుంది వీటితోటి. వీడు మాత్రం కొంచెం నాకు భయపడి కొందరు మేఘా అంశం వీరికంటే పెద్ద అమ్మాయి అమ్మ కొంచెం వయసులో కొంచెం కొంచెం పెద్ద అమ్మాయి. సరే జేక్ ఫ్రెండ్లీగా ఉండండి, ఇది ఎందుకంటే దే ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఫ్రమ్ క్లాస్మేట్స్. క్లాస్మేట్స్ వాళ్ళు బర్త్ డేకి వస్తారు మా ఇంట్లో ఉంటారు. సో ఐఎమ్ కూల్ అండ్ చిల్ విత్ దెమ్. సో అందుకని ఆ డౌట్స్ అన్ని నాకు ఉండదు. అమ్మకేం డౌట్ లేవు, నువ్వు అనవసరంగా సిగ్గుపడుతున్నావు. బట్ ఇదేంటి ఇందులో లవ్ థీమ్ కూడా ఉందా ఈ సినిమాలో? ఈ మధ్య మోటార్ బైక్ పేర్లతో వచ్చే సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి, అందుకే మాది చాలా డీసెంట్ ఫిల్మ్. ముద్దుగీతేమైనా పెట్టావు అమ్మకి? ఏది కార్నగిల్ కూర్చొని ఆ పోస్టర్ బస్సు మీద అంటించి ఎవరో ఒకళ్ళు వచ్చి గొడవ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ మధ్య. బట్ మంచి డీసెంట్ ఫిల్మ్ అండి మాది, ఫ్యామిలీ, ఇట్స్ ఎ ఫ్యామిలీ క్లీన్ వ్యూ. యంగ్స్టర్స్ కెన్ గో అండ్ వాచ్ అది. యా విత్ ఇది యంగ్స్టర్స్ ఆర్ ఫ్యామిలీ, ఓల్డ్ పీపుల్, కపుల్, చిల్డ్రన్. నీకేమన్నా నువ్వు రూల్స్ పెట్టుకున్నావా మేఘా? ఐ'మ్ ష్యూర్ ఇట్స్ టూ సూన్ ప్రాబబ్లీ. అంటే ఇలాంటి రోల్స్ ఇలాంటి సీన్స్ నేను చేయలేను, నేను ఇలాంటివి అంటే నా సినిమాలో ఈ సందేశం ఇలాంటి ఉండాలని చెప్పి. బికాజ్ ఇప్పుడు కాంట్రవర్సీస్ వస్తున్నాయి, దట్ టాక్సిక్ మాస్కులైనిటీ అని చెప్పి సినిమాల్లో. ఇవాళే ఒక న్యూస్ పేపర్లో కూడా పెద్ద ఫీచర్ రాశారు. కొన్ని కొన్ని సినిమాల్లో హీరోయిజం చూపిస్తూ అబ్బాయిలని కొంచెం డామినేటింగ్గా ఫోర్స్ఫుల్గా చూపించి అది చాలా బాగుందన్నట్టు. కాలేజీల్లో అలాంటివి పునరావృతం అవుతున్నాయి. ఇప్పుడే మనం ఒక ఇన్సిడెంట్ చూసాం, అంటే ఇట్స్ అన్ఫార్చునేట్, సినిమాల వల్లే అన్నీ జరుగుతాయని కాదు, బట్ డెఫినెట్గా ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. సో వాట్ యూ ఫీల్ మేఘా? మా మూవీలో వీ అనుకున్నారు ఒక సీన్, బట్ దెన్ మీ అండ్ ద డైరెక్టర్స్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్. ఐ వాజ్ లైక్ ఫస్ట్ సినిమా కదా డీసెంట్గానే పెడదాము ఫ్యామిలీకి వచ్చేటట్టు. తర్వాత తర్వాత కూడా అంతే, ఐ డోంట్ లైక్ డూయింగ్ దట్ ఆన్ స్క్రీన్. దొరికితే ఇద్దరం కలిసి దొరికిపోతాం అమ్మ దగ్గర, ఇద్దరు కలిసి కట్టుగా ఉంటారు. నో ఫైటింగ్, అంటే తినేదని చేసినప్పుడు నా మీద వేస్తాడు, నేను ఏదైనా చేస్తే తన మీద వేస్తాను. కంతిట్లు పడింది నాకే. అబ్బా, యు మిస్ హావింగ్ ఎ సిస్టర్? అంటే ఆఫ్ కోర్స్ యువర్ కజిన్ మస్ట్ బి దేర్, కజిన్స్ ఉంటారు. యా, కజిన్స్ ఆల్ ఓవర్ దేర్. ఇప్పుడు మొన్న మా మామకు పాప పుట్టింది, మహారాష్ట్ర. మొన్న అంటే 3 ఇయర్స్ పింకీ పింకీ వి హావ్ బేబీ సిస్టర్స్ అండి. సో ఇప్పుడు బోర్ కొట్టినా ఫోన్ చేసి మాట్లాడేస్తూ ఉంటాం. తన పేరు మహాలక్ష్మి, వి కాల్ హర్ పింకీ. అది వస్తే వీల్ రూమ్కి వెళ్తుంది, ఇంకా ఎక్కడికి కిందకి కూడా రాదు. వాళ్ళ అమ్మ ఎంత పిలిచా కూడా రాదు. ఈస్ వెరీ టాకెటివ్, 4 ఇయర్స్ ఓల్డ్ నౌ. సో ఫుల్ హ్యాండ్ ఫుల్, కుటుంబం అంతా హాయిగా గలగలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కలిసి కట్టుగా, బాధ వచ్చినా కూడా దాన్ని అలా హ్యాండిల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ. నువ్వేం చేస్తావు? మేఘాంశ ఏమో డోర్ వేసేసుకుని బాధపడతాట నాన్న గుర్తొచ్చినప్పుడు. నువ్వేం చేస్తావు శశాంక్? నేను పెద్దగా ఏం చేయనండి, జస్ట్ ఆలోచిస్తుంటా, నేను మెమరీస్ అని గుర్తు తెచ్చుకుంటుంటా. వీడియోస్ ఏం చూడను, చూడలేను నేను వీడియోస్. ఇంకా అంతే, ఇంకా డీల్ విత్ ఇట్ అంతే.
కాంతి గారు మీరు అదే పనిగా శ్రీహరి గారి సినిమాలు చూస్తుంటారా లేకపోతే వచ్చినప్పుడు ఊరికేనా? అంటే డు యు యాక్చువల్లీ పుట్ ఆన్ ప్లే? ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, తర్వాత వీళ్ళతోటి అదే యూట్యూబ్ అదేది ఉంది కదా, సో ఐఎమ్ గోయింగ్ రాత్రి అంతా వీళ్ళు పోయి 9:30-10 o'clock వచ్చి తింటారు. అంటే నేనే పెట్టాలి ఫుడ్, సో వాళ్ళు తిన్న తిని వెళ్ళిన తర్వాత దెన్ సేమ్ సోఫా, అదే సోఫా బాబా పడుకుని పోయారు కదా లాస్ట్, అక్కడ పడుకుంటాను. నిన్న రాత్రి మొత్తం పెట్టుకొని బాబాది ఇంటర్వ్యూస్ అన్ని చూస్తూనే ఉన్నాను. అప్పుడే మనం అప్పుడు చేసిన ఇంటర్వ్యూ చూశాను. ఒక్కసారి మనం మళ్ళీ వి హావ్ టు కమ్ బ్యాక్ టు ప్రెసెంట్ డే కాబట్టి ఒకసారి రాజ్దూత్ టీజర్ మళ్ళీ చూద్దాం. ఒక అందమైన ఊరు, అందులో అద్భుతమైన షెడ్ దాంట్లో పనిచేయని రేడియో, తిరగలేని టైరు, సౌండ్ చేయని సైలెన్సరు, బాడీ లేని హెడ్ లైట్, వీటన్నిటి మధ్యలో తిరుగులేని నేను. అయ్యో వీళ్ళంతా ఎవరు? నా కథలోకి ఎంటర్ అయిపోయారండి. మీ దగ్గర రాజ్దూత్ ఉండాలంట కదా, మీ దగ్గర ఒక బైక్ ఉండాలి కదా సార్. అయ్యా ఇక్కడ రాజ్దూత్ బండి ఉందా? మీ దగ్గర రాజ్దూత్ ఉంది కదా. ఈడెవడు నా గురించి అంతలా ఎదుగుతున్నాడు ఏంటి? కాంపిటీషన్ ఇంకా తప్పేనా లేదా నన్ను ఎవరిని చూపేశారా? నాకేమైందిరా అసలు, నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకే అంటారు అమ్మాయిలకి ఢిల్లీ, అబ్బాయిలకి పెళ్లి సేఫ్ కాదని. సూపర్ భయ్య, ఎవరైనా ఆటో అడిగి చెప్పు, వెనక రాసుకుంటాడు. రైట్, వెరీ ఎక్సైటింగ్ అండ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు కారణాలలో, ఒకటి సినిమా రిలీజ్ అవుతుంది అండ్ బట్ సీయింగ్ యూ బోత్ యాజ్ శ్రీహరి గారు అండ్ శాంతి గారు సన్స్, వాళ్ళ కుమారులుగా మీ ఇద్దరిని చూడడం ఇక్కడ సాక్షి స్టూడియోస్లో చాలా ఆనందంగా ఉంది. శాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్. అంత హాయిగా మీరు మాట్లాడి ప్రేక్షకులందరికీ బోల్డ్ విషయాలు చెప్పారు. చూశాను ముక్కులో ఏమైంది, ముక్కులో స్క్రాచ్ మై నోస్ ఐ స్క్రాచ్ మై నోస్ ఏమో చూసి ఆ సినిమా చూసి ఏమైనా ఎమోషనల్ అయిపోయాను. రైట్, ఆల్ ది బెస్ట్ మేఘా అండ్ శశాంక్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. శాంతి గారు మళ్ళీ మీరు రావాలి, మీరు అతన్ని వచ్చి మళ్ళీ మీరు హీరోగా చూస్తారు. వాడు చెప్తున్నాడు, డైరెక్టర్ అని చెప్తున్నాడు, హీరోగా చూడబోతున్నా. నాదశ్రీ ఇది వచ్చి వాళ్ళమ్మ శాంతి శ్రీహరి, వాడు వచ్చి శ్రీహరి. శాంతి శ్రీహరి అండ్ శ్రీహరి, రైట్. విషింగ్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్, మళ్ళీ రావాలి శాంతి గారు. సో ఇది వాటి ప్రత్యేక చిట్ చాట్. చిన్న విరామం తర్వాత అప్డేటెడ్ హెడ్లైన్స్ తో సాక్షి వార్తలు ప్రసారం అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే విత్ అస్.